కర్నూలు జిల్లా ఎమిఘనూరు ఎంఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడారు. పాఠశాల పునఃప్రారంభం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్ కూడా గతంలో మాదిరే దానికంటే కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇంకా బ్యాగ్స్ కూడా క్వాలిటీ బ్యాగ్స్నే ఇచ్చారు సార్. సార్ ఓకే స్టార్ట్ సార్ ఓకే. నేను మండల విద్యాధికారి మేఘనూరు సార్. నా పేరు మేఘనూరు. మరి మా ఎమ్మెనూరు మండలంలో మా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 21,000 మంది విద్యార్థులు చదువుతున్నారు సార్. మరి ఈ విద్యార్థులందరికీ ప్రభుత్వం వారు ఎన్టీ బుక్స్ అంటే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ను సరఫరా చేయడం జరిగింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు కూడా అన్ని మీడియంలో పుస్తకాలు సరఫరా చేయడం జరిగింది. వాటన్నింటినీ నిన్నటి నుంచే మేము సరఫరా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను పిలిపించి మరి 2 చోట్ల ఒక సెంటర్ ఎంఆర్సీలో పెట్టాము సార్. ఒక సెంటర్ నలంద స్కూల్లో పెట్టాము. అంటే ప్రైమరీ స్కూల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లన్నీ అక్కడ ఉంచడం జరిగింది. స్థలాభావం వల్ల మాకు గోడౌన్ ప్రాబ్లం ఉంది సార్. అక్కడ మరి 6 నుంచి 10 వరకు మా ఎంఆర్సీ నుండే సప్లై చేస్తున్నాం సార్. తర్వాత ప్రభుత్వం వారు విద్యార్థులకు 3 జతల యూనిఫామ్ కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే స్కూల్ బ్యాగులు కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే మరి షూసు సాక్సులు మరి బెల్ట్లు ఇవన్నీ కూడా